చెప్పుకుందాం అంటే, మీరు పాలిటిక్స్ ని కొంచెం ఫాలో అవుతూ ఉంటారు కదా స్వామిజీ, మీరు చూసే నేను మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కూడా చూశాను. అవునండి. ఏంటి స్వామి ఇప్పుడు లేటెస్ట్ పాలిటిక్స్ అనేది ఎలా తయారైందో మీరు చూస్తూ వచ్చారు. అవునండి. గతం నుంచి ఇప్పటిదాకా పొలిటికల్ హిస్టరీ మొత్తం, అంటే మీరు అప్పట్లో ఉన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ వాళ్ళ దగ్గర నుంచి, ఇప్పటిదాకా ఇప్పుడు ఉన్నటువంటి జగన్ కేసీఆర్ దాకా అందరిని చూసుకుంటూ వచ్చారు. ఏపీలో పరిస్థితి ఎలా ఉంటుందంటారు స్వామిజీ? ఏపీలో పరిస్థితి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? బీయింగ్ ఏ జర్నలిస్ట్, ఇప్పుడు జస్ట్ యు టెల్ మీ వాట్ ఇస్ యువర్ నాలెడ్జ్ అబౌట్ ది ఏపీ. జగన్ 175 కి 175 వస్తాయని చెప్పేసి జగన్ చెప్తున్నాడు. ఈసారి చంద్రబాబు మాదే అధికారం అంటున్నాడు. పవన్ కళ్యాణ్, జగన్ అసలు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను, ఈసారి నేను అసెంబ్లీలోకి వెళ్తాను, జనసేన అధికారంలోకి వస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఏవో ఇక్కడ నేను అనేది ఏమంటానంటే, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి ఎక్స్పెక్టేషన్ వాళ్ళది, కాలం నిర్ణయిస్తుంది అన్నది అని అంటే, ఆ కాలాన్ని కూడా మేము చూస్తాం కదా, దాని ప్రకారంగా చెప్తున్నాను. అగైన్ హీఈస్ గోయింగ్ టు స్వీప్, హూ ఈస్ దాట్? జగన్మోహన్ రెడ్డి. యా, నో డౌట్, ఎటువంటి డౌట్ లేదు. హీఈస్ గోయింగ్ టు స్వీప్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, దేర్ ఈస్ నో డౌట్ ఇట్ ఆల్. ఏపోతే చంద్రబాబు నాయుడు, నేనే గెలుస్తాను, నేనే గెలుస్తాను అనుకోవడం ఒక రాజకీయ నాయకుడికే కానీ, ఒక మామూలు మనిషికే కానీ ఉండాల్సినటువంటి ఖచ్చితమైన గుణమే. అది తప్పని నేను అన్ను, కానీ దానికి ఏం చేయాలి అన్న తెలియక ఆయన అల్లాడుతున్నాడు. ఇప్పుడు మన ఇంటర్వ్యూని కరెక్ట్గా ఆయన అర్థం చేసుకుంటే, నేను ఆయనకి ఒక సజెషన్ ఇస్తున్నాను. ఒక ఫ్రెండ్ అని నేను అంటల్లా, ఒక గురువు అని కూడా నేను అంటల్లా. ఈ పాలిటిక్స్ గురించి తెలిసినటువంటి ఒక ప్రీవియస్ ఓల్డెస్ట్ జర్నలిస్ట్గా నా ఒపీనియన్ చెప్తున్నా అంతే. ఓకే, టీడీపీని కంప్లీట్గా వదిలేయాలి. ఓకే, అదేవిధంగా లోకేష్కి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా టీడీపీలో పనికిరాదు. ఓకే, మంచన్నా సరే, చెడన్నా సరే, కంచన్నా సరే, మంచన్నా సరే, ఇట్ ఈస్ బెటర్ టు హ్యాండ్ ఓవర్ ద ఆల్ ద రైట్స్ టు ఎన్బికే నందమూరి బాలకృష్ణ. ఓకే, అలా ఇచ్చినట్లయితే ఎన్టీ రామారావుకు వారసుడుగా, నట వారసుడు అంటారు, ఇప్పుడు పొలిటికల్ వారసుడుగా కూడా కొంత అగ్రెసివ్గా ముందుకు పోయేదానికి అవకాశం ఉంది. టీడీపీ మళ్ళీ పునరుజ్జీవనం పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడు టీడీపీ నాకు తెలిసినంతలో, నాకు గుర్తున్నంత వరకు సుమారు 21 సీట్లు 22 సీట్లు కదా ఏమో ఉండింది, 23 సీట్లు వచ్చింది. అదేలే, ఒక 10 సీట్లు అటు ఇటుగా కూడా పోయినాయి కదా తర్వాత. ఏండి అంత హీనాతిహీనమైనటువంటి స్థితి నుంచి కనీసం ఒక 25 సీట్లు అంటే ఇంకో 2 సీట్లు పెంచుకోవచ్చేమో, లేదు ఇంకొక 30కి పెరిగాడు అంటే ఇంకొక 7 సీట్లు పెంచుకోవచ్చేమో, 8 సీట్లు పెంచుకోవచ్చేమో, ఈ స్థాయికైనా వస్తుంది కనీసంగా నందమూరి బాలకృష్ణకి అప్పచెప్పినట్లయితే. ఓకే, లేదు నేను ఇంతేనంటే హెరిటేజ్ ఎలా మూతబడిందో టీడీపీ అలాగే మూతబడుతుంది. నాకు తోచింది నేను చెప్పినానండి, వెదర్ దే ఆర్ టేకింగ్ ఇన్ పాజిటివ్ మైండ్ ఇట్ ఇస్ గుడ్, ఇన్ కేస్ నెగటివ్ ఇట్ ఇస్ గుడ్. వాళ్ళకి సంబంధించిన తలనొప్పి నాకు సంబంధించిన తలనొప్పి కాదు. కరెక్ట్ పాయింట్.